ప్రియులరా మన ప్రభువైన నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై పదిహేడు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం ఆది కాండము రెండవ అధ్యాయం రెండు మూడు వచనాలు దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను వ్యాఖ్యానాంశం దినము ధర్మశాస్త్రము కాదు పరిశుద్ధాత్ముడే వ్యాఖ్యానాంశం దినము ధర్మశాస్త్రము కాదు పరిశుద్ధాత్ముడే వ్యాఖ్యానం దేవుడు ఏడవ దినానికి ప్రత్యేక స్థానం ఇచ్చాడు కనుక ఆ రోజున ఏ పని చేయకూడదు ఆ దినమున దేవుడు విశ్రమించాడు విచారకరమైన సంగతి ఏమిటంటే మనుష్యుని పాపం వలన ఆ విశ్రాంతి అతి త్వరగా చెదిరిపోయింది కావున యోహాను ఐదు పదిహేడులో యేసు ప్రభు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు నేనునూ చేయుచున్నాను అని తెలియజేశాడు ఆది కాండవ రెండవ అధ్యాయంలో మనం చదివే విశ్రాంతి నిత్యత్వంలో మనం పొందే విశ్రాంతికి ఛాయగా ఉంది ఆ విశ్రాంతి గురించి హెబ్రి నాలుగు తొమ్మిదిలో కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అని వ్రాయబడి ఉంది ఈ మాటలు నిత్యత్వంలోని విశ్రాంతిని తెలుపుతున్నాయి అచ్చడ శ్రమయైనను ప్రయాసైనను ఉండవు అయితే చాలా సంవత్సరాలుగా ఇస్రాయేలీలు ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు దీనిలో విశ్రాంతి దినాన్ని గురించిన విధి కూడా వ్రాయబడి ఉంది అయితే ఇస్రాయేలీలు దీని విషయంలో పూర్తిగా లోబడిన వారు కారు వారు ఎల్లప్పుడూ విశ్రాంతి దిన సంబంధమైన విధిని ఉల్లంఘించి దోషులుగా నిలిచారు ఇప్పుడు యేసు ప్రభు వచ్చి పాపుల కొరకు శ్రమ అనుభవించి శిలువపై మరణించాడు కనుక ఇక విశ్రాంతి దినమును ఆచరించవలసిన ఆజ్ఞ లేదు మనం ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞాగ్రంథం లేవు ఎందుకంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచటం వల్ల మనం మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాం దీని గురించి రోమా పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగులో మనకు నిశ్చయిత ఇవ్వబడింది మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీద ప్రభుత్వము చేయదు దేవుని కృపణ పొందిన వారిని నియంత్రించే అద్భుతమైన శక్తి ఆ కృపలో ఉంది అప్పస్తుల కార్యములు ఇరవయ అధ్యాయం ఏడవచనలో ఆదివారమున మేము అంటే శిష్యులు రొట్టె విరుచులకు కూడినప్పుడు అని వ్రాయబడింది అది విశ్రాంతి దినము కాదు ఆదివారం ఇది వారంలో మొదటి దినం పునరుధాన దినం దేవుని కృపాయుగానికి ప్రారంభ దినం దీని గురించి దేవుని ఆత్మ నడిపింపు తప్ప ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞ లేదు దేవుని ఆత్మ మనలను నడిపించినప్పుడు నిజంగా మన హృదయాలు అపేక్షతో ఎదురు చూస్తున్నట్లుగా మనం ప్రభైన యేసును కలుసుకున్న ఆ రోజున మనం పొందబోయే నిత్యమైన ఆనందం యొక్క అనుభూతిని ముందుగా ఇక్కడే అనుభవించగలం సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ సుహములతో వందనాలు